ఈ ఏడాది చివర్లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన 3 T20 సిరీస్ పై సందిగ్ధత నెలకొంది. దీనికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న 14 రోజుల క్వారంటైన్ నిబంధనే కారణం. షెడ్యూల్ ప్రకారం T20 వరల్డ్ కప్ నకు ముందే అక్టోబర్ 11 నుంచి 17 వరకు ఇరు జట్ల మధ్య ఈ సిరీస్ జరగాల్సి ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 3 నుంచి టెస్టు, జనవరి 12 నుంచి వన్డే సిరీసులు ఉంటాయి. అయితే పొట్టి ప్రపంచ కప్ వాయిదా పడడంతో ఐపీఎల్ ను నిర్వహించాలని చూస్తున్న బీసీసీఐ ఆసీస్తో 3 T20 సిరీస్ ను నవంబర్ చివరిలో జరిపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు క్వారంటైన్ నిబంధన దీనికి అడ్డంకిగా మారింది. నవంబర్ 8న ఐపీఎల్ ఫైనల్ ముగించుకొని భారత్ ఆటగాళ్లు ఆసీస్లు అడుగు పెట్టాక 14 రోజుల పాటు హోటళ్లలోనే గడపాల్సి ఉంటుంది. అదే జరిగితే టెస్టు సిరీస్ కు సమయత్తం కావటానికి తగిన సమయం ఉండదు. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక వెంటనే ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. అందుకే ఆసీస్ తో వన్డే సిరీస్ తర్వాతనైనా T20 ఆడించాలనుకున్న వీలు కాదు. కనీసం వారం 10 రోజుల విశ్రాంతి లేకుండా ఆటగాళ్లను విభిన్న ఫార్మాట్ లో ఆడించలేం. అందుకే ఇంగ్లాండ్ తో సిరీస్ ఫిబ్రవరికి మారినా ఆశ్చర్యం లేదని ఓ బోర్డు అధికారి తెలిపాడు.